న్యూస్. కాల్పుల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ విడుదలయ్యాడు. అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. గత నెల 28 అర్ధరాత్రి సుపారి గ్యాంగ్ తో పథకం ప్రకారం తనపై కాల్పులు జరిపించుకున్నాడు విక్రమ్ గౌడ్. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. తనపై అగంతకులు కాల్పులు జరిపారని పోలీసులకు బొక్కాయించాడు. విక్రమ్ కట్టుకదల్లాడని ఊహించిన పోలీసులు తనకు తానే కాల్పులు చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. ఫోన్ కాల్స్, టవర్ లొకేషన్స్ ఆధారంగా ఓ ముగ్గురిని అదుపులోకి తీగలాగితే డొంకంతా కదిలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు సానుభూతి పొందేందుకు కాల్పుల నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. విక్రమ్కు మరో 7 సహకరించినట్లు గుర్తించిన పోలీసులు మొదటి నిందితుడిగా విక్రమ్ను చేర్చారు. విక్రమ్ సహా 6 జైలుకు తరలించారు. రెండుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు 3 బెయిల్ మంజూరు చేసింది. 2,25,000 ష్యూరిటీలు సమర్పించాక జైలు నుంచి విడుదలైన విక్రమ్ నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ప్రతి ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లాలని